హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది కేసుల సంఖ్య పెరుగుతోంది ప్రభుత్వం కట్టడికి చర్యలు తీసుకుంటోంది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కంట్రోల్ చేయడానికి కఠిన నిర్ణయాలు తప్పవంటున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేయాలని కోరారు అలాగే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్లోని శారదా ఆసుపత్రి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ యంత్రాలను పంపిణీ చేశారు రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జర్మనీ నుంచి ఇరవై ఐదు ఆక్సిజన్ యంత్రాలు తెప్పించామని తెలిపారు ఇందులో పదమూడు యంత్రాలను మా శారదా ఆసుపత్రిలో అందుబాటులో ఉంచుతామని ఇక్కడ శిక్షణ పొందిన వైద్య సిబ్బందితో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందిస్తామని చెప్పారు మరోవైపు విశ్వేశ్వరరెడ్డి ఓ వీడియో విడుదల చేశారు చైనీస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సరిగా చేయడం లేదన్నారు అదే తను చెప్పబోయే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ గాలి నుంచి వాయువుల్ని పీల్చుకుని ఫిల్టర్ ద్వారా నైట్రోజన్ తొంభై ఎనిమిది శాతం ఖచ్చితమైన ఆక్సిజన్ను వేరు చేసి నైట్రోజన్ను బయటకు పంపి ఆక్సిజన్ను పైపు ద్వారా అందించనున్నట్లు తెలిపారు ఇటీవల సిలిండర్లు దొరకడం లేదని ఒకవేళ దొరికినా తొందరగా అయిపోతుందన్నారు జపాన్లో రూపొందించిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కరెంటుతో నడుస్తుందని పేర్కొన్నారు దీన్ని కరెంటు పెడితే ముప్పై రోజులు ఏకదాటిగా వాడుకోవచ్చని చెప్పారు ఇప్పుడే రీఫిల్లింగ్ అవసరం లేదని ఏడాది రెండేళ్ల తర్వాత మార్చుకోవచ్చు అన్నారు తెలంగాణలో శనివారం ఐదు వేల నూట ఎనభై ఆరు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి ఒకే రోజు ముప్పై ఎనిమిది మంది కోవిడ్ రోగులు మరణించారు దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షల తొంభై రెండు వేల మూడు వందల ఎనభై ఐదుకి చేరింది మరణాల సంఖ్య రెండు వేల ఏడు వందల నాలుగుకు చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల పంతొమ్మిదికి చేరింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి